ఈ నెల పదహారు నుంచి వెళ్ళి బీటెక్ పరీక్షలు నిర్వహించాలని జేఎన్టీహెచ్ సిద్ధమైంది కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఆల్రెడీ ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేశాయి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఇలాంటి చెప్పకుండా వాళ్ళని నచ్చినట్లుగా స్టూడెంట్స్ గురించి ఆలోచించకుండా కండక్ట్ చేశారు ఇంకా కొన్ని కాలేజెస్ జేఎన్టీ రూల్స్ ప్రకారం మేము ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయలేం మీరు కాలేజీకి వచ్చి ఎగ్జామ్ రాయాలని ఇదే కాకుండా కాలేజ్ హాస్టల్లో ఉండాలనుకుంటే రోజుకి ఐదు వందలు పే చేయాలని వాళ్ళకు నచ్చినట్లుగా గ్రూపుల్లో మెసేజ్ పెడుతున్నారు అసలు ఎగ్జామ్ సిక్స్టీన్త్ నా పెట్టినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం ఎగ్జామ్స్ రాయడానికి స్టూడెంట్స్ వేరే వేరే ప్రాంతాల నుండి రావాలి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఢిల్లీలో ఉన్నాడంటే వారి పరిస్థితి ఏంటి ఒకవేళ కష్టపడి వచ్చాడే అనుకుంటే ప్రైవేట్ హాస్టల్ అన్ని బంద్ ఉన్నాయి మరి ఎక్కడ అతను ఉండాలి ఒకవేళ కాలేజ్ హాస్టల్లో ఉండొచ్చు అనుకుంటే దానికి ఫీ పెట్టడం ఎంత వరకు కరెక్ట్ చచ్చినోన్ మీద ఏరుకున్నట్టు మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్నారు అసలే కష్టకాలంలో ఉంటే ఫీ పట్టడం అవసరమా ట్యూషన్ ఫీ కింద లక్షల లక్షలు కలెక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్ పెట్టారు మనీ రిఫండ్ చేయరా సరే అన్ని వదిలేసి ఎగ్జామ్ అటెండ్ అయ్యాడు అనుకుంటే ఫ్రెండ్స్కి ఇన్విజిలేటర్కి ఇన్విజిలేటర్ కాలేజ్ స్టాఫ్ వీళ్ళలో ఒక్కరికైనా కరోనా వచ్చినట్లయితే ఇక ఎగ్జామ్ కాదు సూసైడ్ లెటర్ రాసినట్లే ఉంటుంది ఒకవేళ ఎగ్జామ్ రాసి వచ్చామనుకుంటే బై మిస్టేక్ ఎవరికైనా కరోనా సోకితే మన ఇల్లు మన ఊరు వల్లకాడిగా మారుతుంది బతుకుంటే బన్సలు తినొచ్చు సత్తాన్నంటే ఎగ్జామ్ ఏందివే ఇలాంటి మాటలు చెప్పడం వరకే చేసేదేమీ లేదు ఇది ఇలా ఉంటే హైకోర్టు బీటెక్ పీజీ ఎగ్జామ్స్ పై పద్నాలుగు వరకు స్టే విధించింది దాదాపు బీటెక్ చదివే వాళ్ళు వన్ డే బ్యాటింగ్ చేస్తారు పద్నాలుగున హైకోర్టు చెప్పింది విని పదిహేను కాలేజీకి చేరి పదహారు రోజున ఎగ్జామ్ రాయాలని చెప్తున్నారు ఇన్ని సమస్యల మధ్య ఎగ్జామ్ కండక్ట్ చేయడం కరెక్ట్ కాదు ఎగ్జామ్ పెట్టాలి ఎగ్జామ్ పెట్టద్దు అని నేను అనను ఎగ్జామ్స్ పెట్టకుండా ప్రమోట్ చేస్తే కరోనా బ్యాచ్ అని మళ్ళా ముద్రపడుతుంది పుక్కట్ల పాస్ అయినామని మళ్ళీ ఇదో బదనం దీనిపై నా ఒపీనియన్ ఏంటిదో చెప్తాను మన దగ్గరున్న కాలేజీలో సెంటర్ పెట్టి జేఎన్టీహెచ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కొద్ది వరకు రిస్క్ తగ్గే అవకాశం ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావినెస్ డే జై హింద్